విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బోధరాళ్ల పంచాయతీలో మారుమూల గ్రామమైన బాలరేవులలో ఈరోజు పోలీసుల ఆధ్వర్యంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓఎస్డి సతీష్ కుమార్, ఏఎస్పీ తుహిన్ సింహ, సిఐ వెంకటరమణ, కొయ్యూరు ఎస్ఐడి నాగేంద్ర, మంప ఎస్ఐ సన్నిబాబు, ఎంఆర్ఓ, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఈ విషయమై గ్రామ ప్రజలు తాము ఎన్నో ఏళ్లుగా త్రాగునీరు కోసం ఇబ్బందులు పడేవాళ్లమని, ఇన్ని రోజులకు పోలీసుల దయ వల్ల మా కష్టాలు తొలగిపోయాయంటూ గ్రామస్తులందరూ పోలీసు వారికి కృతజ్ఞతలు తెలిపారు. మన బాల్రేవులు గ్రామం బూదరాళ పంచాయతీలో మన ఐటీడీఏ మరియు విశాఖపట్నం జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో బోర్వెల్ 135 ఫీట్ వరకు వేయించి దానిట్లో 70 ఫీట్లో మనం నీరు రావడం జరిగింది. ఈ బాల్రేవుల గ్రామంలో ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది చాలా రోజుల నుంచి ఉండడం జరిగింది. ఇది మన ఏఎస్పీ నర్సీపట్నం గారికి, మన సిఐ గారు సిఐ కొయ్యూరు గారి దృష్టికి రావడం, తర్వాత దీన్ని మనం పిఓ ఐటీడీఏతో పాటు మనం కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ దాదాపు 1300 ప్రజలు మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ త్రాగడం నీరు అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆల్రెడీ ఒక రెండుసారి మనం బోర్ వేసినప్పుడు కూడా అది ఫెయిలియర్ అయిపోవడము, దానివల్ల మనం జియాలజిస్ట్ని పెట్టి ఎక్కడ నీరు ఉందన్నది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం బోర్ వేయించి దానికి వాళ్ళు ట్యాంక్ కూడా నీరు తీసుకొని వెళ్ళడం అనేది కొన్ని కష్టం అవుతాయి కాబట్టి మనం 5000 లీటర్ ట్యాంక్ ఇప్పించి దానికి పైప్ అన్ని కూడా కనెక్ట్ చేసి ఈ రోజు నుంచి ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కష్టం లేకుండా వాళ్ళు ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళి ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఆడవాళ్ళు నడుచుకొని వెళ్ళి వర్షాకాలంలో చాలా ఇబ్బందితో పాటు కుడినీరు అంటే ద్రాగడానికి నీరు తీసుకొని రావడం అనే పరిస్థితి చేంజ్ అయ్యి జస్ట్ ఒక 10 అడుగులు పెట్టారంటే వాళ్ళకు ఒక ద్రాగడానికి నీరు వాళ్ళు అందుబాటులో ఉన్నట్టు మనం చేయడం అనేది పర్సనల్గా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా దీనికోసరము మన విలేజ్ అందరూ ఈ గ్రామానికి చెందిన అందరితో పాటు ఎస్పెషలీ ఏఎస్పీ నర్సీపట్నం గారికి, సిఐ కొయ్యూరు గారికి, ఎస్ఐ మంపా గారికి, ఎస్ఐ కొయ్యూరు గారికి, అదేవిధంగా మన కొయ్యూరు ఎంఆర్ఓ ఎంపీడీఓ, అదేవిధంగా మన పిఓ ఐటీడీఏ వెంకటేష్ గారికి, అందరికీ పైన మన ఎస్పీ విశాఖపట్నం రూరల్ మన కృష్ణారావు సార్ సపోర్ట్ లేకుండా ఉందంటే ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడానికి అవకాశమే లేదు. సో ఎస్పెషలీ మన ఎస్పీ విశాఖపట్నం రూరల్ కృష్ణారావు సార్కి కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. మన ప్రజలకు కూడా కోరికలు ఏంటంటే ఏ సమస్య ఉందంటే కూడా అది ప్రభుత్వానికి అందచేసి ఏమి కావాలంటే కూడా ఇక్కడ ఉన్న కుర్రవాడు చదివిన వాడు పెద్దవాళ్ళు అందరికీ కూడా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల కొయ్యూరు ఉంది, ఒక 40 కిలోమీటర్ల నర్సీపట్నం ఉంది. ఏ సమస్య అయినా కూడా అక్రమ సంబంధానికి వెళ్లకుండా అక్రమంగా